సో కమింగ్ టు మీ రైటింగ్ స్కిల్స్ విషయానికి వస్తే, సో ఐఏఓ సాంగ్ సాంగ్ లో మీ పార్టిసిపేషన్ ఉంది, మీరిద్దరు కలిసి ఏంటి రైటింగ్ కూడా వచ్చా చిన్నప్పటి నుంచి ఇలాంటివి కూడా ఉన్నాయా? ఉంది, 9th క్లాస్ నుండి నేను సాంగ్స్ రాసేదాన్ని, 9th కాదు 8th నుండి అనుకుంటా. ఇది మీరు రాసిన ఒక పాట ఏదైనా పాడతారా? ఒక సాంగ్ పాడతా, ప్రభాస్ గారి గురించి రాసా ఇది యాక్చువల్లీ. ఓకే, ఆయన మూవీ నేమ్స్ అన్ని కలిపి ఒక సాంగ్ లో పెట్టి రాశాను. అది 8th క్లాస్ లో ఏమైనా ఫాల్స్ ఉంటే తీసేసేయండి, ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయలేదు. చక్రంలానే దిగి వచ్చి వర్షం కురిపించావురా ఈశ్వరుని మాదిరిగా బాహుబలి అయ్యావుగా హైలెట్టు నువ్వింకా హైలెట్టు. కాదు ట్యూనింగ్ కూడా చేసేసుకున్నారు కదా మీరు, ఒక ఇప్పుడు ఏదన్నా ఒక వేరే సాంగ్ కి ఆ ట్యూన్ తీసుకుని దాంతో పాడారంటే లిరిక్స్ రాసి అనుకోవచ్చు. చేసుకున్నా అప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది బాగా, సో అట్లనే రాసేది. 60 సాంగ్స్ దగ్గర రాశాను నేను, కానీ బుక్ పోయింది, బుక్ లో రాసుకునేది. ఏంటండి ఇది, బుక్ పోయింది? ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఎలా ఉంటాయి అసలు? అయితే ఏమో, నాకు స్కూల్లో ఇప్పుడు అందరికి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది కదా, నాకు తెలుగు సబ్జెక్ట్ చాలా ఇష్టం నిజంగా. ఐ హేట్ మ్యాథ్స్, ఐ హేట్ ఇంగ్లీష్, ఎందుకో తెలీదు. మీరు నేను స్వాతంత్ర పోరాటం ఉండాల్సిందే, ఇంగ్లీష్ మనకు ఎందుకు? లేదండి రాదు కాబట్టి యాక్చువల్లీ. అసలు నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత మాట్లాడతారు అని. స్కూల్ క్లాసెస్ అన్ని అవాయిడ్ చేసేదాన్ని ఇంగ్లీష్, అందుకే నాకు ఇంగ్లీష్ ప్రాపర్ గా రాదు, అవాయిడ్ చేసేదాన్ని. ఎందుకో నాకు మాతృభాషను వదిలిపెట్టి ఎందుకు వేరే భాష మీద అంత పడతారు అని అనిపిస్తుంది. తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నాకు, మేబీ అందుకే ఆ సాహిత్యం నాకు వచ్చినట్టుంది కొంచెం. సో అట్లా అప్పుడు లిరిక్స్లు రాసి పోయమ్స్ కొన్ని అప్పుడప్పుడు రాసి రైటింగ్ అలవాటు పడింది. స్పెషల్లీ అందుకే డైలాగ్ డెలివరీ కూడా చాలా స్పష్టంగా సింపుల్ గా వచ్చేస్తుంది మన తెలుగు కాబట్టి. మన తెలుగు కాబట్టి అదే కదా. అదే మీరు కూడా పిజ్జాలు బర్గర్ టైప్ అయ్యి ఉంటే. ఇండియన్ ఫుడ్, ప్యూర్ ఇండియన్ ఫుడ్ నేను. ఐ హేట్ బర్గర్, పిజ్జా అట్లట్ల ఇష్టం. కానీ అన్నం, పప్పు, పచ్చడి, ఈ ఫుడ్ నా ఫుడ్.